आदिलाबाद जिला बोथ बीआरएस वर्गपूर भग्गुमंते एमएलए राथोड बापूराव एमपीपी तुला श्रीनिवासलु ओकेसारी पोटापोटी आत्मीय समावेशालु पेट्टडं गंदरगोलानिकी दारितीसिंदि रेंडु वर्गाल नायकुलु ओकरिपै मरोकरु विमर्शलु चेसुकोवडं कलकलं रेपुतुंदि आदिलाबाद जिला बोथ बीआरएस वर्गपूर मल्ली बयटपडिंदि एमएलए राथोड बापूराव एमपीपी तुला श्रीनिवास मध्य विभेदालु तारास्थायिकी चेराय आत्मीय सम्मेलनमंटू एमएलए भरोसा अंटू एमपीपी तुला श्रीनिवास पोटापोटीगा समावेशालु पेट्टारु तम समावेशान्नि अड्डुकोवडानिकी फंक्षन हाल की एमएलए राथोड बापूराव लाक् वेयिंचारनी एमपीपी वर्गं आरोपिंचिंदी दींतो एमएलएकु व्यतिरेकंगा निनादालु चेयटं उद्रिक्ततकु दारितीसिंदी चिवरकु लाक् ओपेन चेयटंतो तुला श्रीनिवास समावेशं कोनसागिंदी तुला श्रीनिवास स्टेजी मीद ఫ్లెక్సీలో మాజీ ఎంపీ నగేష్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఫోటోలు పెట్టారు. అయితే వాళ్ళెవ్వరూ సమావేశానికి రాలేదు. అటు ఎమ్మెల్యే రాతోటి బాపూరావు ఆత్మీయ సమ్మేళనం వేరే ఫంక్షన్ హాల్లో కొనసాగింది. ఎంపీపీ తుల శ్రీనివాసును అడ్డం పెట్టుకొని బడా నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని రాతోటి బాపూరావు వర్గం ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశమే అధికారికమని ఇన్ఛార్జ్ గంగాధర్ గౌడ్ అన్నారు. నిలబడే కోరుతా ఉన్నా, ఎవరు వ్యతిరేకంగా చేసినా అది పార్టీకి వ్యతిరేకమే. ఎక్కడ మీటింగ్ పెట్టినా అది మేము గుర్తించడం లేదు, పార్టీ పరంగా గుర్తించడం లేదు. పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెట్టినటువంటి పార్టీ సమావేశాలకు వ్యతిరేకంగా ఎక్కడ పెట్టినా పార్టీని బతికించడం కోసం పనిచేస్తున్నామని ఎక్కడా గీత దాటడం లేదన్నారు ఎంపీపీ తుల శ్రీనివాస్. ఎమ్మెల్యే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అందుకే సమావేశం నిర్వహించామని ఆయన చెబుతున్నారు. శాసనసభ్యులు గారు మనకు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి నిన్న ఉండే నేను మాకు నిన్నటి వరకు కూడా మాకు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పలేని దృష్టిలో పెట్టుకునే కార్యకర్తలు కానీ మా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ విధంగా అయితే ఎట్లన్నా మనకి ఇప్పటిదాకా ఏ ప్రోగ్రాం చెప్తలేరు, ప్రభుత్వ పథకాలు చెప్తలేరు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఇనాగ్రేషన్స్ కూడా చెప్తలేరు. మరి ఈ కార్యక్రమం కూడా చెప్పకుంటే మరి ఏ విధంగా మనం పార్టీలో ఉండాలి, మేమందరం అయితే మేము ఉండమంటే లేదని చెప్పి నేనున్నా మీకు అందరికీ అని చెప్పి మేము అందరం కూడా కలుసుకొని మేము కూర్చొని మీటింగ్ చేసుకొని లేదు మనం వాళ్ళు నిన్న పెట్టుకున్నారు కాబట్టి మనం ఆదివారం పెట్టుకుందామని చెప్పి వాళ్ళకి పోటీగా మేము మాత్రం పెట్టలేదు. మాకు పార్టీ ముఖ్యం, మాకు పార్టీ సిద్ధాంతాల కోసం మేము పనిచేస్తాం, మాకు పార్టీ సుప్రీం కాబట్టి మేము పార్టీని ఎక్కడ కూడా ధిక్కరించే పని మాత్రం ఎప్పుడు చేయము, చేయదలుచుకోలేము. ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆరోపణల్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఖండించారు. చిన్న చిన్న విషయాలకు నరాజు కావొద్దని, ఏమైనా ఉంటే కలిసి మాట్లాడుకుందామన్నారు రాథోడ్ బాపూరావు. ఒక్కోసారి కాబట్టి ఎవరైనా నారాజు ఉన్నా మా ఓడే మన ఓడే ఎవరిని మేము దూరం చేసుకోము, ఇవ్వాలి రేపు దగ్గర చేసుకుంటాం అంతేగాని ఈరోజు మాత్రం మా యొక్క మరి ఇన్ఛార్జ్ మరియు బీఆర్ఎస్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ పెద్దలు గవర్నరు వి గంగాధర్ గౌడ్ గారు కూడా ఈ కార్యం హాజరయ్యారు. మరి మండల నాయకులు మరి అందరు హాజరయ్యారు, కార్యకర్తలు మరి మా మహిళా సోదరిమణులు అందరు వచ్చారు. వారికి అనేక విషయాలు చెప్పినాం, గతానికి చెప్పినాం, ప్రస్తుతానికి చెప్పినాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అది చెప్పినాం. అతి త్వరలో 3 లక్షలతో మరి నిర్మాణం చేసే ఇంట్లో కూడా 2-3 రోజులు జీవో వస్తుందని ఇప్పుడే ఇన్ఛార్జ్. బోధులో బీఆర్ఎస్ 2 వర్గాలుగా చీలిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.